హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో అవయవ వ్యవస్థలు ఆర్గాన్ సిస్టమ్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మరి సబ్ టాపిక్స్ చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మరి అస్థిపంజర వ్యవస్థ కావచ్చు, ఇలా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అస్థిపంజర వ్యవస్థ, కీళ్ళు, కండర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, గ్రంథులు, రక్త ప్రసరణ వ్యవస్థ, రక్త వర్గాలు, మెయిన్గా రక్త వర్గాలు, నెక్స్ట్ రక్త వర్గాలను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇచ్చాము. నెక్స్ట్ నాడీ వ్యవస్థను బేస్ చేసుకొని, విసర్జన వ్యవస్థను బేస్ చేసుకొని, అంతఃస్రావర వ్యవస్థను బేస్ చేసుకొని ఇలా ప్రతి కాన్సెప్ట్ క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనే మీకు ప్రసరణ వ్యవస్థ కూడా వస్తుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. దీంట్లో ఉండేటువంటి ప్రతి సబ్ టాపిక్స్ చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటి అంటే చాలా డెప్త్ కాన్సెప్ట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న లైక్ కానిస్టేబుల్స్, ఎస్ఐఈ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సచివాలయము, హైకోర్టు, డిఎస్సి, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇది మీకు బయాలజీ పరంగా చెప్పొచ్చు, లేదా జీకే కాన్సెప్ట్ పరంగా కూడా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే మనం డిఎస్సిఆర్ టెట్కమ్ టీఆర్టీని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మీకు కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీకు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా విల్లింగ్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి నా నెంబర్ 8341-9492-72. ఫ్రెండ్స్, మీరు కాన్సెప్ట్ ఎంత విన్నా కానీ ఎగ్జామ్స్ రాస్తేనే ఆ క్వశ్చన్ అడిగేటువంటి విధానం కావచ్చు, మీరు ఆ టాపిక్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది ఎగ్జామ్ రాయడం వల్లనే తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి ఫస్ట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే, అవయవ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ స్కెలెటల్ సిస్టమ్ బేస్ చేసుకొని ఒక్కసారి కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేద్దాం. సో మీరు ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వేషన్తో పాటు మీరు ఆ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారో కూడా అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే, ఎముకల అధ్యయనాన్ని ఏమంటాము, ఆస్టియాలజీ, నోటెట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎముకల అధ్యయనము, ఎముకలము అంటేనే మనకు ఎముకలు అంటేనే అస్థిపంజరం గుర్తొస్తుంది కదా, ఎముకలు అంటేనే అస్థిపంజరం, అస్థిపంజరము అంటే ఆస్టియాలజీ. ఈజీగా మీరు నోటెట్ చేసుకోవచ్చు, అస్థిపంజరము అంటే ఆస్టియాలజీ, అస్థి ఆస్టి నోటెట్ చేసుకోవచ్చు, అస్థి ఆస్టి. ఆస్టియాలజీ అంటేనే మనకు అస్థిపంజరం నోటెట్ కావాలి, అస్థి ఆస్టి. మరి అస్థిపంజరంలో మొత్తం ఏముంటాయి, ఎముకలే ఉంటాయి, కాబట్టి ఎముకల అధ్యయనము అంటేనే మనకు నోటెట్ కావాల్సింది ఏంటి, ఆస్టియాలజీ. నెక్స్ట్ మృదులాస్థి అధ్యయనాన్ని మనం ఏమంటాము అంటే కాండ్రాలజీ. ఓకేనా, కాండ్రాలజీ, ఓకేనా, కాండం, ఓకేనా, కాండం అంటే చాలా మెత్తగా ఉంటుంది కదా, అంటే మృదులాస్థి, మృదువుగా ఉంటుంది, కాండం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కాండ్రాలజీ, ఓకేనా, కాండ్రాలజీ అంటేనే మనకు ఏంటి ఇక్కడ మృదులాస్థి అధ్యయనము అని. నెక్స్ట్ కీళ్ళ అధ్యయనము, కీళ్ళు అంటే మనం జాయింట్స్ అంటాం కదా, ఓకేనా, జాయింట్స్ అంటే మనము కీళ్ళ అధ్యయనాన్ని ఏమంటాము అంటే ఆర్థ్రాలజీ, ఆర్థ్రాలజీ, ఓకేనా, ఆర్థ్రాలజీ అంటేనే మనకు దేని అధ్యయనాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము అంటే కీళ్ళ అధ్యయనాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. అంటే ఎముకల అధ్యయనము అంటేనే అస్థిపంజరం కాబట్టి ఆస్టియాలజీ, మృదులాస్థి అంటేనే కాండము, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, కాండ్రాలజీ, కీళ్ళ అధ్యయనము అంటేనే ఆర్థ్రాలజీ అనేది మీరు ఇక్కడ నోటెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అస్థిలో ఉండే కణాలు ఏంటి అంటే ఆస్టియోసైట్స్, అస్థిలో ఉండే కణాలని ఏమంటాము అంటే ఆస్టియోసైట్స్. అస్థిపంజరము అంటేనే ఆస్టియాలజీ అని చెప్పాను, ఆస్టియాలజీ అంటేనే ఆస్టియోసైట్స్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత, 206. మరి ఆ 206 ఎముకల్లో చెవిలో ఎన్ని ఉంటాయి, తలలో ఎన్ని ఉంటాయి, అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటాడు, మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 206. చాలా 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 ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300. ఈ రెండు మీరు హైలైట్ చేసుకోవాలి. మానవ శరీరంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య అయితేనేమో 206, మరి చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 300. నోటెట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్, ఎముకల సంఖ్య అంటేనే ఎముకలు అంటేనే అధ్యయనము, ఆస్టియాలజీ అని గుర్తుపెట్టుకోవాలి, ఆస్టియాలజీ అంటేనే అస్థిపంజరంలా గుర్తుపెట్టుకోవాలి. మరి మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉన్నాయి,
306 ఎముకలు ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లల్లో అయితే 300 ఎముకలు ఉంటాయి అనేది కూడా మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మరొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. శరీరంలో అతి పెద్ద పొడవైన అతి గట్టి ఎముక ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి బిట్ తోడ ఎముక. శరీరంలో అతి పెద్ద ఎముక ఏంటి అని అడుగుతాడు. శరీరంలో అతి పెద్ద ఎముక లేదా పొడవైన ఎముక లేదా అతి గట్టి ఎముక ఏంటి అని అడుగుతారు. సో ఏంటి అంటే తోడ ఎముక, ఫీమర్. ఓకేనా, ఫీవర్ వచ్చింది అంటాం, అంటే ఫీవర్ వచ్చిందంటేనే మనకు ఫీమర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే పొడవైన శరీరంలో అతి పెద్ద శరీరంలో అంటే ఫీవర్ శరీరంలో అతి పెద్ద ఎముక అంటేనే తొడ ఎముక, తొడ భాగంలో ఉండేటువంటి ఎముక ఫీమర్ అనేది శరీరంలో అతి పెద్ద ఎముకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శరీరంలో అతి చిన్న ఎముక ఏంటి అంటే కర్ణాంతరాస్థి. ఒకవేళ స్టేఫిస్, స్టేఫిస్ అది ఎక్కడ ఉంటుంది అంటే మధ్య చెవిలో ఉంటుంది, మధ్య చెవిలో ఉంటుంది. తొడ భాగంలో ఉండేటువంటి ఎముక అయితేనేమో అతి పెద్ద ఎముకగా చెప్తున్నాము, మధ్య చెవిలో ఉండేటువంటి ఎముక ఏమో అతి చిన్న ఎముకగా చెప్తున్నాం. ఈ రెండు మీరు నోటెట్ చేసుకోవాలి. మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా, మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత? 300. అతి పెద్ద ఎముక ఏంటి? తొడ ఎముక. తొడభాగం చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఆ తొడభాగము, తొడభాగము తొడ ఎముక అనేది మనకు అతి పెద్ద ఎముక. తొడభాగం అని ఇవ్వచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫీమర్ అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అతి చిన్న ఎముక ఏంటి అంటే కర్ణాంతరాస్థి. ఓకేనా, ఇక్కడేమో ఫీమర్, ఇక్కడేమో స్టేపిస్. ఓకేనా, స్టేపిస్ అనేది మనకు శరీరంలో అతి చిన్న ఎముకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్లో మానవుని పుర్రే, మానవుని పుర్రే అంటే మనకు డైకామ్ డైలిక్ రకము. ఓకేనా, మానవుని పుర్రే ఏంటి? డైకామ్ డైలిక్ రకము. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే మానవుని పుర్రేలో అతి గట్టి భాగాన్ని గుర్తించండి అంటాడు. మానవుని పుర్రేలో అతి గట్టి భాగం ఏంటి అంటే క్రింది దవడ. ఓకేనా, లోయర్ జాయ్. ఓకేనా, క్రింది దవడనే మనము పుర్రేలోని అతి గట్టి భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్రింది దవడ అంటే దవడ భాగంలో ఉండేటువంటి క్రింది భాగమే మనకు పుర్రెలో ఉండేటువంటి అతి గట్టి భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి మరో ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఎముకలు దృఢంగా ఉండడానికి గల కారణాన్ని గుర్తించండి. అంటే ఎముకలు దృఢంగా ఉండడానికి గల కారణమైన మూలకాన్ని గుర్తించండి అంటాడు. ఏంటి అంటే కాల్షియం, ఫాస్ఫరస్. కాల్షియం అంటే సిఏ, మనకు రసాయనామం తెలుసు కదా. కాల్షియం అంటే సిఏ, ఫాస్ఫరస్ అంటే పి, ఫాస్ఫరస్ అంటే పి. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎముకలు దృఢంగా ఉండడానికి కారణమైనటువంటి మూలకాలను గుర్తించండి అంటే మనకి ఏం గుర్తు రావాలి? కాల్షియం, ఫాస్ఫరస్. కాల్షియం, ఫాస్ఫరస్ ఈ రెండు మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మీకు ఓవరాల్గా మానవుని సరి రికలెక్ట్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మధ్య మధ్యలో రికలెక్ట్ చేసుకోవాలి పాయింట్స్ అనేటివి. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 206. రికలెక్ట్ చేసుకోవాలి. అతి పెద్ద ఎముక ఏంటి? ఫీమర్, తొడ ఎముక అని చెప్పాను. అతి చిన్న ఎముక ఏంటి? కర్ణాంతరాస్థి, స్టేపిస్ అని చెప్పాను. మరి మానవుని పుర్రెలో అతి గట్టి భాగం ఏంటి? క్రింది దవడ. ఎముకలు దృఢంగా ఉండడానికి గల కారణం ఏంటి? కాల్షియం, ఫాస్ఫరస్. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. చివరి 4 పుచ్చుక శీర్షాలు కలిసి ఏర్పరిచేదే మనకి ఏమవుతుంది అంటే COCCYXగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో బిట్ అడగచ్చు, ఏంటి అంటే మానవుని మెడలో ఎముకల సంఖ్య ఎంత? ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మానవుని మెడలో ఎముకల సంఖ్య ఎంత అంటే 7. చిన్నవారిలో వెన్నుపూసల సంఖ్య ఎంత? చిన్నవారిలో వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే 33. మరి పెద్దవారిలో వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే 26. ఇక్కడ కూడా ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. చిన్నవారిలో వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే 33. పెద్దవారిలో వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే 26. మరి మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏంటి అంటే ఎనామిల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి బిట్ ఏంటి? మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థాన్ని గుర్తించండి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎనామిల్. మరి ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏమని చెప్పాను? ఎనామిల్ అని చెప్పాను. మరి ఆ ఎనామిల్ అనేది మానవ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది అంటే దంతాల పైన ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉండేటువంటి బిట్. అంటే ఎనామిల్ అనేది ఎక్కడ ఉంటుంది? దంతాల పైన ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద 206 అని చెప్పాను కదా. ఏంటి 206 అనేది? మానవ శరీరంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య 206.
6 అని చెప్పాను. మరి ఆ 206లో ఏ ఏ భాగాల్లో ఏముంటాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తల భాగము పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. ఆ 22 ఎముకలలో కదిలే ఎముకల సంఖ్య ఎంత అంటే 1, కదలని ఎముకల సంఖ్య ఎంత అంటే 21. అంటే మొత్తం 22 ఎముకల్లో కపాలంలో 8 ఎముకలు ఉంటాయి, ముఖంలో 14 ఎముకలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, అంటే కపాలంలో గల మొత్తం ఎముకల సంఖ్య, అంటే శరీర భాగంలో తల అని చెప్తాము, అదే అంతర్ అస్థి పంజరంలో మనము పుర్రే అని చెప్తాము. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు విధాలుగా క్వశ్చన్ అడగచ్చు, ఏమని, మానవ శరీరంలో తల భాగంలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 22. మరి ఆ 22 ఎముకల్లో, అంటే సమ్టైమ్స్ మీకు మానవ శరీరంలో కపాలంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 8, కపాలంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత 8. మరి ఆ కపాలంలో అనుకపాలలో ఒకటి ఉంటుంది, కుడ్యలో 2 ఉంటాయి, లలాటికలో ఒకటి ఉంటుంది, కణత భాగంలో 2 ఉంటాయి, స్పీనాయిడ్లో ఒకటి ఉంటుంది, సేవకంలో ఒకటి ఉంటుంది. అంటే మొత్తం మీద కపాలంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే 8 ఎముకలు ఉంటాయి. మీరు అది హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. అంటే మానవ శరీరంలో కపాలంలో గల ఎముకల సంఖ్య ఎంత, కపాలం కపాలం అంటే మీకు 4, 4×2 8, తల తల అంటే 2, 2 నోటెడ్ చేసుకో, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము, తల లేదా పుర్రే అంటే తల అంటే 2 కదా 2, 2 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కపాలం, కపాలం అంటే 4 వస్తుంది, కపాలము కపాలము అంటే 4, 4×2 8 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముఖము అంటే ఏదైనా మనం బొంగ మూకు పెట్టుకున్నప్పుడు 14 వంకలు తిరిగింది అంటాము, అంటే ఏదైనా కోపంలో ఉన్నప్పుడు నీ ముఖం 14 వంకలు తిరిగింది, అంటే ఏదైనా కోపంలో ఉన్నప్పుడు బొంగమూకి పెడుతున్నాము అంటాం కదా, అంటే మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసము. ఆ బొంగమూకిలో ముఖము అనేది 8 వంకలు తిరిగిందంట, 14 వంకలు తిరిగిందంట. లేదా ఏడుస్తున్నావు అంటాం, అంటే ముఖము అంటేనే ఏడుపు ముఖము అంటాము, ఓకేనా, ఏడుపు అంటే 7, 7×2 = 14, అంటే మీరు ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కపాలము అంటే 4, 4×2 8, ముఖము అంటే ఏడుస్తున్నావు అంటే ముఖంలో ఏడుపు కనిపిస్తుంది, ఏడుపు అంటే 7, 7×2 = 14, లేదా ముఖము 14 వంకలు తిరిగింది అంటాం, ముఖము 14 వంకలు తిరిగింది అంటాం, మీరు ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి ఏదో ఒక చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా. అంటే మొత్తం మీద ఓవరాల్గా మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత, 206 అని చెప్పాను. చిన్నపిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య 300, గట్టి ఎముక ఫీమర్ తొడ ఎముక, చిన్న ఎముక కర్ణాంతరాస్థి స్టెఫిస్ అని చెప్పాను. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏంటి, ఎనామిల్, ఎక్కడ ఉంటుంది, దంతం పైన ఉంటుంది, ఎక్కడ, దంతాల పైన ఉంటుంది. నెక్స్ట్ కపాలంలో ఉండేటువంటి సంఖ్య, కపాలంలో మొత్తం ఎన్ని ఎముకలు, 8 ఎముకలు, తల భాగంలో 22, మరి నెక్స్ట్ ముఖంలో ఎన్ని, 14. ఈ విధంగా మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ చెవి భాగంలో, మరి చెవి భాగంలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 6. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్లో ఎలా అడిగారంటే మొత్తము చెవి భాగంలో ఉండేటువంటి, ఓకేనా, మానవ శరీరంలో చెవి భాగంలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అని అడిగారు. మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 6. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. సో మొత్తం 2 చెవులు ఉంటాయి, అంటే ఒక్కొక్క చెవిలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 3 ఎముకలు ఉంటాయి. అప్పుడు 2 చెవుల పరంగా మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 6 ఎముకలు ఉంటాయి. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెవి మానవ శరీరంలో చెవుల సంఖ్య, చెవులో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటాడు. అంటే మనం ఆన్సర్ 6, ఒక చెవికి 3, ఇంకో చెవికి 3, మొత్తం ఎన్ని, 6. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాలుక క్రింది భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 1 ఎముక ఉంటుంది. నాలుక క్రింది భాగంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత, 1. మరి భుజం వలయం పరంగా మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 2 జతలు ఉంటాయి. మరి 2 జతల్లో 2 జతలు అంటున్నాం, జత అంటే 2 కాబట్టి 2 జతలు అంటే మొత్తం ఎన్ని ఎముకల సంఖ్య అంటే 4. అంటే జతృక పరంగా 1 జత ఉంటుంది, అంతఫలకం పరంగా 1 జత ఉంటుంది. అంటే మొత్తము 2 జతల పరంగా భుజ వలయంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 4గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. నెక్స్ట్ చేతులు, అంటే మొత్తము చేతులలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 60. అంటే ఒక చేతికేమో 30, మరో చేతికేమో 30. మనకు మొత్తం 2 చేతుల పరంగా చెప్తాం కాబట్టి మొత్తము చేతుల భాగంలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటున్నామంటే 60 అని చెప్తున్నాము. అంటే పై చేయి,
ఆ ముంచేయి, మణికట్టు, చెయ్యి, చేతివేళ్ళు, ఓకేనా, మొత్తం పరంగా భుజాస్థిలో 2, రత్ని అరత్నిలో 4, మణికందకాల్లో 16, కరభాస్తికాల్లో 10, అంగుళ్యాస్తుల్లో 28, మొత్తం పరంగా 60 అని చెప్తున్నాము. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చేతులు అంటేనే మనకు మొత్తం ఎముకల సంఖ్య ఎంత, 60, భుజం పరంగా 3, మణికట్టు పరంగా 8, అరచేయి పరంగా 5, వేళ్ల పరంగా 14, మొత్తం యాడ్ చేస్తే 30, ఒక చేతికి 30, మరొక చేతికి 30, మొత్తం ఎన్ని అంటే 60 ఎముకలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెన్నెముక, వెన్నెముక అంటేనే మనకు 26, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అంటే వెన్నెముక, వెన్ను ఎముకలో ఉండేటువంటి ఎముకల సంఖ్య అంటే కసేరు దండము, వెన్నెముకలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే మనం నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే 26, చిన్నపిల్లల్లో అయితే 33. మరి ఆ 26లో కూడా గ్రీవ కషేరుకాలు అయితేనేమో 7, ఉర కషేరుకాలు అయితేనేమో 12, కటి కషేరుకములు అయితేనేమో 5, త్రిక కషేరుకములు అయితేనేమో 1, పుచ్చ కషేరుకములు అయితేనేమో 1. అవన్నీ మీకు కాన్సెప్ట్ అవసరం లేదు. మొత్తం మీద ఎన్నెముకల సంఖ్య ఎంత, వెన్ను ఎముకల సంఖ్య ఎంత అంటే 26గా మీరు నోటెడ్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లో అయితే 33. ప్రక్కటెముకలు ఎన్ని అంటే 12 జతలు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రక్కటెముకలు అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి, 12 జతలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జతల పరంగా ఇస్తేనేమో 12 జతలు, ఎముకల సంఖ్య పరంగా ఇస్తేనేమో ఆన్సర్ ఏమవుతుంది, 24. నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, ప్రక్కటెముకలు, ప్రక్క అంటే 2, ప్రక్క ఎముకలు అంటే 4, 2, 4, ప్రక్కటెముకలు అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి, 24. ఓకేనా, వెన్ను ఎముక, వెన్ను అంటే ఇక్కడ మీరు లాజిక్స్ కాదు, వెన్ను ఎముక అంటే 26, ప్రక్కటెముక అంటే 24, ఫ్లోలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫ్లోలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చేతులు అయితేనేమో 30, రెండు చేతుల పరంగా ఏం చెప్తున్నాము, 60. చిన్న లాజిక్ చూడండి, ఈ రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మూడు కాన్సెప్ట్స్ ఒక్కసారి లాజిక్ చూడండి, చేతులు అంటేనేమో 30, నెక్స్ట్ వెన్నెముక అంటేనేమో 26, ప్రక్కటెముక అంటేనేమో 24. 30, 26, 24, చేతులు, వెన్నెముక, ప్రక్కటెముక. చేతులు అంటే మనకు 2 ఉంటాయి కాబట్టి 30 + 30 ఎంత, 60 అయిపోయింది. వెన్నెముక అంటేనేమో 26, ప్రక్కటెముక అంటేనేమో 24, జతల పరంగా ఇస్తేనేమో 24 సంఖ్య. మరి ఎన్ని జతలు అని చెప్పుకోవచ్చు, 12 జతలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రొమ్ము ఎముక 1, కంటి వలయము 2, కాళ్ళు 60. కాళ్ళు 60 అంటే మనకి ఇక్కడ 2 కాళ్ళు ఉంటాయి కదా, అంటే చేతులు 60, కాళ్ళు కూడా 60, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కాళ్ళ పరంగా 60 ఎముకలు, 2 కాళ్ళ పరంగా 30 + 30 అని చెప్తున్నాము. అంటే ఇక్కడ కాళ్ళు 4, చీమదండుల 7, అరికాళ్ళు 5, వేళ్లలో 14. అంటే మొత్తం మీద 2 కాళ్ళ పరంగా మొత్తం ఎముకల సంఖ్య ఎంత అంటే 60, చేతుల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య కూడా ఎంత, 60. అంటే ఇక్కడ కాళ్ళు చేతులు అంటే మీరు 30 గుర్తుపెట్టుకోండి, 2 కాబట్టి 32, 60. వెన్నెముక అంటేనేమో 26, ప్రక్కటెముక అంటేనేమో 24. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేస్తాడు. చెవుల సంఖ్య ఎంత అంటేనేమో మీరేం నోటెడ్ చేసుకోవాలి, 6. తల అంటేనేమో 22, నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 30, 26, 24, 22, చూడండి, 30 నోటెడ్ చేసుకో లాజిక్ ఏంటి, 30, 26, 24, 22. 30 అంటే కాళ్ళు చేతులు 2, 2 కాబట్టి 32, 60. 26 వెన్నెముక, 24 ప్రక్కటెముక, 22 అంటే తల, 22 అంటే తల. తలలో కపాలంలో 8, ముఖంలో 14, ముఖంలో 14, చెవి అంటే ఎంత, 6, చెవి అంటే ఎంత, 6. ఇవన్నీ మీరు 2-3 సార్లు మీరు ప్రొనౌన్స్ చేయడం వల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి కాలు వద్ద గల 4 ఎముకలు ఏంటి అంటే పటెల్లా 1, ఫీమర్ 1, టిబియా 1, ఫిబ్యులా 1. ఇవి అస్థి పంజరాన్ని బేస్ చేసుకొని ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ ఒక్కసారి రికలెక్ట్ చేసినా మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, ఒక్కసారి రికలెక్ట్ చేస్తున్నా బట్ ఆన్సర్స్ మాత్రము మీరే చేయండి. నేను హెడ్డింగ్ అస్థి పంజర వ్యవస్థ అని పెడుతున్నా, ఆన్సర్స్ ఒక్కసారి రికలెక్ట్ చేయండి. ఎముకల అధ్యయనము, ఎముకలు అంటే అస్థి పంజరం కాబట్టి అస్టియాలజీ అయిపోయింది. నెక్స్ట్ మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206, చిన్నపిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య ఎన్ని, 300. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక, ఎస్, ఫీమర్, తొడ ఎముక అని చెప్పాను. శరీరంలో అతి చిన్న ఎముక,
కందరాస్తి అని చెప్పాను, కర్ణాంతరాస్తి అని చెప్పాను, స్టెఫిస్ అని చెప్పాను, ఓకేనా? అది కూడా మీరు నోటెడ్ చేసుకోవాలి. మరి స్టెఫిస్ ఎక్కడ ఉంటుంది? మధ్య చెవిలో ఉంటుంది అని కూడా నోటెడ్ చేసుకోవాలి. మరి ఎముకలు దృఢంగా ఉండడానికి గల కారణం ఏంటి? మూలకాలు కాల్షియం, ఫాస్ఫరస్ అని చెప్పాను. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏంటి? ఎనామిల్ అని చెప్పాను. ఎనామిల్ ఎక్కడ ఉంటుంది? దంతాల పైన ఉంటుంది. తలభాగంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అని చెప్పాను? 22 అని చెప్పాను. 22లో కదిలేటి ఎన్ని? కదిలేది ఒకటి. కదలంది ఎన్ని? 22. కపాలంలెన్ని? 8. ముఖంలెన్ని? 14. చెవిలో మొత్తం ఎన్ని ఎముకలు? 6 అని చెప్పాను. చేతుల పరంగా 60, కాళ్ళ పరంగా 60, వెన్నెముక 26, పక్కటెముక 24 లేదా 12 జతలు. ఇవి మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. మరి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో కీళ్ళు మరి జాయింట్స్ గురించి మనం కొన్ని ఎక్స్ప్లెనేషన్ మెయిన్ పాయింట్స్ చూద్దాం. మరి కీళ్ళను బేస్ చేసుకొని మరి మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మరి ఆ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్, ఎముకలు ఒకదానికొకటి అతుక్కునే ప్రాంతమే మనకేమవుతుంది అంటే కీళ్ళు అవుతుంది. మరి కీళ్ళు మొత్తం ఎన్ని రకాలు, వాటిని బేస్ చేసుకొని అధ్యయనాలను ఏమంటాము అనేది కూడా మనము కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. మరి ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే ముందు కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ నెక్స్ట్ మీకు ఇందాకనే చెప్పాను కీళ్ళ యొక్క అధ్యయనాన్ని అని అస్థిపంజర వ్యవస్థలోనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మరి అస్థిపంజర వ్యవస్థలో కీళ్ళ అధ్యయనాన్ని ఏమంటారు అని కూడా అక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ? ఆర్థ్రాలజీ. ఇందాక మీకు చెప్పిన కాబట్టి మళ్ళీ ఇక్కడ టచ్ చేయలేదు. ఓకేనా? కీళ్ళ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటాము? అధ్యయనాన్ని ఆర్థ్రాలజీ అంటాం. ముదురాస్తి అధ్యయనాన్ని అయితే కాండ్రాలజీ అని చెప్పాను. ఎముకల అధ్యయనము అయితే ఆస్టియాలజీ అని చెప్పాను. మరి ఇక్కడ అసలు ఒక కీలు అంటే ఏంటి? రెండు లేదా ఎక్కువ ఎముకలు లిగమెంట్ అనే పట్టీల సహాయంతో కదిలే ప్రదేశాన్ని మనం ఏమంటున్నాము అంటే కీలు అంటున్నాం. దట్ మీన్స్ ఎముకలు ఒకదానికొకటి అతుక్కునేటువంటి ప్రాంతము అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి మొత్తము కీళ్ళు ఎన్ని రకాలు అంటే రెండు రకాలుగా చెప్పుకుంటున్నాము. ఏంటి అంటే కదలలేని కీళ్ళు, కదిలే కీళ్ళు. చూడండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే కదలని కీళ్ళకు ఉదాహరణ ఏంటి? ఓకేనా? ఇక్కడ కదలలేని కీళ్ళు అంటాం లేదా కదలని కీళ్ళు అంటాం. మరి కదలని కీళ్ళకు ఉదాహరణ ఏంటి అంటే కపాలము బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో కదలలేని కీళ్ళకు ఉదాహరణ గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ చేతివేళ్ళు, ఆప్షన్ బి మోకాలు, ఆప్షన్ సి మెడ, ఆప్షన్ డి కపాలము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? కపాలం అవుతుంది. ఇది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? కదలని కీళ్ళు అంటే కదలలేనిది ఏంటి అంటే కపాలము, కదలలేనిది ఏంటి అంటే కపాలము. మరి కదిలే కీళ్ళు మొత్తం ఎన్ని రకాలు అంటే 4 రకాలు. మరి అవేంటో వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఏంటి అనేది చూద్దాం ఒక్కసారి. మరి కదిలే కీళ్ళలో మనకి 4 రకాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ బంతి గిన్నె కీలు, సెకండ్ వన్ మడత బంధు కీలు, థర్డ్ వన్ జారెడి కీలు, ఫోర్త్ వన్ బొంగరపు కీలు అంటున్నాం. ఓకేనా? 4 రకాల గురించి వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఫస్ట్ బంతి గిన్నె కీలు. మరి బంతి గిన్నె కీలు పరంగా మనము ఎగ్జాంపుల్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించేటువంటి కీలు. అంటే క్రికెట్లో మనకి ఫాస్ట్ బౌలర్స్ ఉపయోగిస్తారు. చూడండి ఆ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించేటువంటి కీలే మనకి ఏమవుతుంది అంటే బంతి గిన్నె కీలు. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఆ బాల్ అంటేనే మనకు క్రికెట్ బేస్ చేసుకొని బౌలర్ పరంగా చెప్తాం కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించేటువంటి కీలే ఏంటి? బంతి. బంతి అంటేనే మనకు బాల్. బాల్ ఎవరు వేస్తారు? క్రికెటర్స్లో బౌలర్స్ వేస్తారు. అంటే ఫాస్ట్ బౌలర్ ఉపయోగించేటువంటి కీలు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి బౌలర్ వేస్తున్నప్పుడు మనకి ఏం మూమెంట్ అవుతాయి? భుజము మూమెంట్ అవుతుంది. చూడండి అంటే భుజము కీలు లేదా తుంటి కీలు ఇవి మనము బంతి గిన్నె కీలుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మడత బంధు కీలు. మరి మడత బంధు కీలుకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మడత పడతాయి. అంటే మనకు మోచేతులు కానీ, మోకాళ్ళు కానీ, చేతి వేళ్ళు కానీ, క్రింది దవడలు కానీ ఇవన్నీ మనకు మడతలు పడతాయి అంటాం. కాబట్టి మడత బంధు కీలుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మోకాలు, మోచేయి, అదేవిధంగా చేతి వేళ్ళు, క్రింది దవడ, ఇవన్నీ మడత బంధు కీలుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జారెడు కీళ్ళు. జారెడు కీళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెన్నెముక, చాలా ఇంపార్టెంట్, వెన్నెముక, అరచేయి, అరికాలు, చీలమంద దగ్గర ఉండేటువంటి కీళ్ళు, ఇవన్నీ మనము జారెడు కీలుకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తాళం చెవిని తాళం తిప్పుతున్నప్పుడు ఉపయోగించేటువంటి కీలు ఏంటి?
ఏంటి అంటే జారిడ్ కీలు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అంటే మనం ఏదైనా తాళం చెవి వేస్తున్నాం అనుకోండి, తాళం చెవిలో తాళం తిప్పుతున్నప్పుడు ఉపయోగించేటువంటి కీలను గుర్తించండి. ఆప్షన్ ఏ బంతి గిన్నె కీలు, ఆప్షన్ బి మడతబంధు కీలు, ఆప్షన్ సి జారిడ్ కీలు, ఆప్షన్ డి బొంగరపు కీలు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే జారిడ్ కీలు. అంటే మనం ఇలా జారుస్తాం కదా అలా. నెక్స్ట్, ఒక కుండను నేలపై నుండి పైకి ఎత్తేటప్పుడు ఉపయోగించేటువంటి కీలు కూడా మనకేమవుతుంది అంటే జారిడ్ కీలు. ఓకేనా, బొంగరపు కీలు. బొంగరపు కీలు అంటే బొంగరంలా తిరగడం, అంటే కూచిపూడి భరతనాట్యాల్లో ఉపయోగించేటువంటి కీలు. అంటే బొంగరపు కీలు అంటేనే మనకు ఓకేనా బొంగరంలా తిరుగుతున్నాము అంటాం. అంటే అర్థమేంటి, నాట్యం చేస్తున్నప్పుడు అంటే కూచిపూడి కానివ్వండి భరతనాట్యకాల్లో ఉపయోగించేటువంటి కీలే మనకేమవుతుంది అంటే బొంగరపు కీలు. అంటే ఉదాహరణలుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మెడ మణికట్టు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మెడ మణికట్టు, మెడ మణికట్టు ఇవి ఏ కీలుకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే బొంగరపు కీలుకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే బంతిగిన్నె కీలు అంటేనే మనకు భుజము కీలు, తుంటి కీలు. మడతబంధు కీలు అంటేనే మోచేయి, మోకాలు, చేతివేళ్ళు, క్రిందిదవడ. జారిడి కీళ్ళు అంటేనే మనకు ఉపయోగ గుడ్డి గుర్తు ఏంటి అంటే వెన్నెముక, అరచేయి, అరికాలు. నెక్స్ట్, బొంగరపు కీలు అంటేనే మెడ మణికట్టు. ఇవి మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువగా అడిగేటువంటి బిట్టు మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ క్రింది వాణిలో కదల లేని కీలుకు ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతారు. ఏంటి, కపాలము అనేది మీరు ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాణిలో ఓకేనా బంతి గిన్నె కీలు ఎవరు ఉపయోగిస్తారు, ఫాస్ట్ బౌలర్స్ ఉపయోగించేటువంటి కీలు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ మనము వ్యాధుల పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే అథ్రిటిస్, మరి అథ్రిటిస్ అనేది కీళ్ళలో వాపు ఏర్పడి నొప్పి కలగడం జరుగుతుంది. దీని నివారణకు తేనెటీగల విషాన్ని మందుగా వాడతారు. ఈ క్రింది వాణిలో ఏ వ్యాధి నివారణకు తేనెటీగల విషాన్ని మందుగా వాడతారు అంటే అథ్రిటిస్. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కీళ్ళలో యూరికాంబ్లము స్ఫటికాల రూపంలో సంచితం అయి కీళ్ళు వాపును చూపడం అనేది ఏ వ్యాధి అంటే గౌట్. గౌట్ అనే వ్యాధిలో ఉండేటువంటి మెయిన్ ఒక లక్షణంగా మనం అది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే పారాథార్మోన్ అధిక స్రావం వలన ఎముకలపై రంధ్రాలు పడి కాల్షియం ఫాస్ఫరస్ బయటికి రావడం వల్ల ఎముకలు పెలుసులుగా మారి విడిపోవును. అంటే ఎముకలు పెలుసులుగా మారి విడిపోవడం అనేది మనకు ఏ వ్యాధిగా చెప్పుకోవచ్చు అంటే ఆస్టియోపోరోసిస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్త్రీలలో మోనోపాజ్ అంటే ఋతుస్రావం ఆగిపోవడం దశ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ అల్పస్రావము ఆస్టియోపోరోసిస్కు దారితీయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఆస్టియోమలేసియా అంటే ఇక్కడ పెద్దవారిలో డి విటమిన్ లోపం వల్ల ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారడము. అంటే ఇక్కడ పెద్దవారిలో డి విటమిన్ అనేది లోపిస్తుంది. డి విటమిన్ లోపించి ఎముకల్లో ఉండేటువంటి కాల్షియం, ఇందాక చెప్పాను ఏమని చెప్పాను, ఎముకలు దృఢంగా ఉండడానికి కారణమైన మూలకాలు అని చెప్పాను. చూడండి, ఎముకలు దృఢంగా ఉండడానికి కారకమైన మూలకం అని చెప్పాను, కాల్షియం ఫాస్ఫరస్ అని చెప్పాను. ఆ కాల్షియం ఫాస్ఫరస్ లోపించి మెత్తగా మారడమే మనకి ఏమవుతుంది అంటే ఆస్టియోమలేసియా. నెక్స్ట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే ఇక్కడ మనం దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కీళ్ళ మధ్యలో గల సైనోవియల్ ద్రవము ఆగిపోవడం వల్ల కీళ్ళలో కలిగి ఓకేనా కీళ్ళలో కలిగి నొప్పి, కీళ్ళలో కలిగేటువంటి నొప్పి అనమాట. నెక్స్ట్, చిన్నపిల్లలో డి విటమిన్ లోపం వల్ల ఎముకలు విరగడము ఓకేనా రికెట్స్ వ్యాధి. మీకు ఆల్రెడీ విటమిన్స్ చెప్పేటప్పుడు కూడా క్లియర్ చెప్పాను, చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఎముకలు విరగడం అనేది మనకి ఏ వ్యాధిగా చెప్పుకోవచ్చు అంటే రికెట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వెన్ను నొప్పి అంటేనే స్పాంటిలైటిస్, వెన్ను నొప్పి ఓకేనా స్పాంటిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు అనమాట. కీళ్ళ మధ్యలో ఉన్న మృదులాస్థి నశించింది అనుకోండి, ఆ వ్యాధి ఏం చెప్పుకోవచ్చు అంటే ఆస్టియో అథ్రెటిస్ అని చెప్పుకోవచ్చు. నీటిలో ఫ్లోరిన్ శాతం అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారి ఎముకలు వికృత రూపాల్లో మారడము. అంటే ఇక్కడ మనకు దంతాలు పసుపు రంగులోకి మారి ఎముకలు వికృత రూపాల్లోకి మారడమే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్లోరోసిస్. అంటే వ్యాధికి అధికంగా ఉండేటువంటి ప్రాంతాల పరంగా చెప్పాలి అంటే ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అనంతపురము అంటే నల్గొండ, తెలంగాణ, ప్రకాశము, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ పరంగా మనము ఈ వ్యాధి ఎక్కువగా కలిగేటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఒక ఎముకను మరొక ఎముకతో బంధించి సంయోజ కణజాలం మనకేమవుతుందంటే బంధకం అవుతుంది. ఎముకలను కండరాలతో ఉంచే కణజాలము, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు, ఎముకలను కండరాలలో ఉంచే కణజాలం మనకేమవుతుంది అంటే స్నాయుబంధనం. ఏంటి, స్నాయుబంధనం. ఇది కూడా మీరు ఒక పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ మనం కీళ్ళను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మానవుల్లో గల మొత్తం కీళ్ళ సంఖ్య ఎంత అంటే 230. మరి ఎముకలకు సంబంధించి వైద్యం చేయు డాక్టరు ఆర్థ్రోపెడిషియన్ ఓకేనా
పెరిటిషియన్, ఆత్రో పెడిషియన్ నోటెడ్ చేసుకోవాలి. త్వరలో కదిలే ఎముకల సంఖ్య ఎంత? ఇందాక 1 అని చెప్పాను. కదలనివి అయితే 21 అని చెప్పాను. ఎముకల సంఖ్యలు చెప్పేటప్పుడు చెప్పాను చూడండి, కదిలే ఎముకల సంఖ్య 1 అని చెప్పాను, కదలని ఎముకల సంఖ్య 21 అని చెప్పాను. ఆ కదిలే ఎముక కూడా ఏంటి, క్రింది దవడలో ఉంటుంది అని మీకు క్లియర్గా ఇందాక చెప్పడం అయితే జరిగింది. మరి అతిపెద్ద కశేరుకం ఏంటి అంటే, కటిక శేరుకం మానవుని ఉరహ పంజరంలో ఎన్ని జతల ప్రక్కటెముకలు ఉంటాయంటే 12 జతల ప్రక్కటెముకలు ఒక ఉరోస్థి ఉంటాయి. ఇది కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. అంటే మానవుని ఉరహ పంజరంలో ఎన్ని జతల ప్రక్కటెముకలు ఉంటాయి అంటే 22 జతల. సంఖ్య పరంగా ఇస్తే 24 అని చెప్పాను, జతల పరంగా ఇస్తే 12 జతలు ఉంటాయి. అదేవిధంగా ఒక ఉరోస్థి కూడా ఉండడం అయితే జరుగుతుంది. మరి నిజమైన ప్రక్కటెముకలు ఎన్ని జతలు అంటే 7 జతలు. ఓకేనా, ఉరహ పంజరంలో ప్రక్కటెముకలు అయితే 12 జతలు, ఒక ఉరోస్థి ఉంటుంది అని చెప్పాను. మరి నిజమైన ప్రక్కటెముకలు ఓకేనా, ట్రూ రిబ్స్ మొత్తం ఎన్ని జతలు అంటే 7 జతలు. ఓకేనా, జతల పరంగా చెప్తే 7 జతలు. నెక్స్ట్ ఇక్కడ మీరు మానవుల్లో గల మొత్తం కీల సంఖ్య 230 అని చెప్పాను, ఒకసారి నెట్లో చెక్ చేయండి ఫ్రెండ్స్, నెట్లో వేరే సంఖ్య ఉన్నట్టుంది, ఒకసారి మీరే చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నిజమైన ప్రకటెముకల సంఖ్య ఎంత అని చెప్పాను, 7 జతలు అని చెప్పాను. నెక్స్ట్ అన్యుత మృత్యా ప్రకటెముకలు ఎన్ని అంటే 2 జతలుగా చెప్తున్నాము, తేలియాడే ప్రకటెముకలు ఎన్ని అంటే 2 జతలు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే, ఎముకలను నాశనం చేసే కణాలు ఏంటి అంటే ఆస్టియోక్లాట్స్. ఎక్కువగా ఆస్టియో అంటేనే అస్థిపంజరం అంటే ఆస్టియోక్లాట్స్, మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఎముకలను ఏర్పరిచే మరమ్మతులు చేసే కణాలు ఏంటి అంటే ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మిత చలన కీళ్ళు వెన్నెముకల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే వెన్నెముకల్లో ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేటువంటి బిట్ ఏంటి అంటే, ఉరి వేసినప్పుడు విచ్యుతి చెందే ఎముక ఏంటి. ఓకేనా, ఏదైనా మానవుణ్ణి ఉరి వేస్తున్నారనుకోండి, ఆ ఉరి వేసినప్పుడు విచ్యుతి చెందే ఎముక ఏంటి అంటే హమాయిడ్ ఎముక. అది ఎక్కడ ఉంటుంది అంటే నాలుక క్రింది భాగంలో ఉంటుంది. ఇవి మనకు మెయిన్గా అస్థిపంజర వ్యవస్థ కీలను బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్గా చెప్పుకోవచ్చు.